నాలాంటి ఆడబిడ్డ శాపం తప్పకుండా తగులుతుంది. నా జీవితంలో ఈ రోజు వరకు నాకు ఒక చిన్న మచ్చ కూడా నా రాజకీయ జీవితంలో లేదు. నేనంటే ప్రతి పార్టీలోని నాయకులు కూడా నన్ను గౌరవిస్తారు, అక్క అని నోటి నిండా పిలిచి నాతో మాట్లాడతారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తే నన్ను అందరూ అక్క అని పిలుస్తారు, నా భర్తను అందరూ కూడా బావ అని పిలుస్తారు. ఎవ్వరు కూడా నన్ను మేడం అని పిలిచినా కూడా నేను ఒప్పుకోను, నన్ను మేడం అని పిలవద్దు, అక్క అని పిలవండి అని నేను పిలిపించుకుంటాను. అటువంటి వ్యక్తిత్వం ఉన్న నన్ను ఈ రోజు ఇంత అసభ్యమైన పోస్టింగ్ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టేటువంటి పని చేసిన కేటీఆర్ ను మరి నిజంగా హెచ్చరిస్తామని, నేను సోషల్ మీడియా బంద్ చేసుకో, లేకపోతే తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ కూడా మరి ఇది గమనిస్తా ఉన్నారు, తప్పకుండా ఏదో ఒక రోజు తిరగబడతారు. ఈ రోజు చేనేత కార్మికుల ఓట్లతో నువ్వు సిరిసిల్ల నుంచి నీకు గెలిచినవు, హరీష్ రావు కూడా చేనేత కార్మికుల ఓట్లతోటి గెలిచినరు. మీరు చేనేత కార్మికుల చేసింది ఏమీ లేదు, వాళ్ళకి అన్యాయం చేశారు తప్పిదే. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, ఎవరైతే మహిళల మీద అసభ్య పోస్టులు పెడుతున్నారో వాళ్లను రెచ్చగొట్టడం అనేది సరైన పద్ధతి కాదు. దీన్ని మీరు మానుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే వాటి మీద మీరు మాట్లాడండి, మాకేం అభ్యంతరం లేదు, అవి తీసుకుంటాం, తప్పులుంటే సరిదిద్దుకుంటాం. మరి మీకు ఒప్పులెట్లాగో మీరు చూపించారు, చేసే ఏమైనా చెయ్యే మీ తప్ప వల్ల తప్పులుంటే చూపించండి, మేము వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ విధంగా మానసిక వేదన కలిగించేటువంటి, కుటుంబాల్లో ఇబ్బందులు కలిగించేటువంటి పోస్టులు పెట్టి మరి ఒక మంత్రి అని మహిళ అనే గౌరవం లేకుండా ఈ రోజు మీరు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మొత్తం యావత్ ప్రపంచంలోని మహిళలందరూ కూడా దీన్ని గమనిస్తారు, తప్పకుండా అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఒక్కటి అడుగుతా, ఇది తీసుకెళ్లి నీ చెల్లెకు చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా? నీ తల్లికి చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా? నీకు ఇంకెవరైనా మీ చుట్టాలుంటే మహిళలకు చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా? ఇది ఇంత దారుణంగా ఇటువంటి పోస్టులు పెట్టి ఒక గిరిజన మహిళను, ఒక బీసీ మహిళ, నేను ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని ఈరోజు ఇంత అవమానంగా, ఇంత అసభ్యంగా మమ్మల్ని ప్రచారం చేయడం అనేది చాలా దారుణం. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి దీన్ని మేము ఆల్రెడీ సైబర్ క్రైమ్ కు ఇవ్వడం జరిగింది. సైబర్ క్రైమ్ వారు తప్పకుండా యాక్షన్ తీసుకోమని వారిని కోరడం జరిగింది. ఇక ముందు ఇట్లాంటి పోస్టులు పెడితే మాత్రం సహించేది లేదు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.